శ్రీకాకుళం పోలేపల్లి గ్రామంలో నూతన సచివాలయం రైతు భరోసా విలేజ్ క్లినిక్ భవనాల ప్రారంభోత్సవం జరిగింది. ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ఈ కార్యక్రమంలో పాల్గొని భవనాలను ప్రారంభించారు. తర్వాత వైనేడ్ ఏపీ జగన్ కార్యక్రమంలో పాల్గొన్న మద్దిశెట్టి ప్రభుత్వం నుండి వచ్చే లబ్ధిదారుల జాబితాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దొనకొండ నాయకులు కార్యకర్తలు గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు. ఎంపీటీసీలకి సర్పంచులకి ముఖ్యంగా ఈ గ్రామ సర్పంచ్కి ఎంపీటీసీకి అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి గ్రామ ప్రజలందరికీ కూడా ముందుగా నమస్కారం. పోలేపల్లి లాంటి గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు ఏర్పరిచి రైతులకు కావాల్సినటువంటి విత్తనాలు ఎరువులు పురుగు మందుల దగ్గర నుంచి సరఫరా చేస్తూ అదే కాకుండా రైతులు పండించినటువంటి పంటను కూడా ఈ కొనుగోలు కూడా ఈ మన కేంద్రాల ద్వారా చేస్తూ ఉన్నారు. ఇవాళ రైతుకి ఏదైనా సమస్య ఉన్నా వాళ్ళకి కావాల్సినటువంటి అవగాహన కూడా కల్పించేది ఈ కేంద్రాల ద్వారా జరుగుతూ ఉంది. మరి అలాంటి అదేవిధంగా ప్రతి పంటకు కూడా ఇన్సూరెన్స్ కల్పించి పంట నష్ట పరిహారం జరిగినప్పుడు ఇప్పుడు అంతకుముందు అయితే మనం చూసినప్పుడు 3-4 సంవత్సరాలు కానీ ఆ ఇన్సూరెన్స్ కానీ పంట నష్ట పరిహారం వచ్చేది కాదు. అలాంటిది ఇప్పుడు అదే సీజన్లో వాళ్ళకు ఫస్ట్ పంట ఏదైనా నష్టం జరిగితే ఇన్సూరెన్స్ మీద కొన్ని 1000 కోట్ల రూపాయలు కూడా మన రైతులకు అందజేస్తున్నారు. జేసీఎస్ కన్వీనర్ గారికి వైస్ ఎంపీపీలకి ఎంపీటీసీలకి సర్పంచులకి ముఖ్యంగా ఈ గ్రామ సర్పంచ్కి ఎంపీటీసీకి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి గ్రామ ప్రజలందరికీ కూడా ముందుగా నమస్కారం. పోలేపల్లి లాంటి గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు ఏర్పరిచి రైతులకు కావాల్సినటువంటి విత్తనాలు ఎరువులు పురుగు మందుల దగ్గర నుంచి సరఫరా చేస్తూ అదే కాకుండా రైతులు పండించినటువంటి పంటను కూడా ఈ కొనుగోలు కూడా ఈ మన కేంద్రాల ద్వారా చేస్తూ ఉన్నారు. ఇవాళ రైతుకి